కాలర్ రెడీగా ఉన్నారండి, మనం మాట్లాడదాం. హలో అండి. నమస్కారం అమ్మా, స్మిత గారు ఉన్నారా? నమస్తే అండి, మాట్లాడండి. స్మిత గారు నమస్తే అండి, చాలా సంతోషంగా ఉందమ్మా మీతో మాట్లాడము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బీయింగ్ అ ఉమెన్, యూ హావ్ అచీవ్డ్ సో మచ్. నాకు చాలా గర్వంగా ఉంది బీయింగ్ అ ఉమెన్ టు. అండ్ నా పేరు శైలజ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ కీప్ ఫాలోయింగ్ యూ ఆన్ ట్విట్టర్ ఆల్సో. ఓకే, థాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఈ రోజే 3 మిలియన్ వ్యూస్ అయ్యాయి అనుకుంటాను మీ బాకిల్ కి సాంగ్. చాలా మంచి సాంగ్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నాను అనగానే నేను ఒక లిస్ట్ రాస్తున్నాను మీతో మాట్లాడాల్సిన విషయాలన్నీ. ఓకే, అయ్యో చెప్పండి. జంగ్ టు బి మీ చేశారు కదమ్మా మీరు. అవునండి, షార్ట్ ఫిల్మ్ ఎంత బాగుందంటే, యాక్చువల్లీ ఐఎమ్ అ హౌస్ వైఫ్, సో నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మా హస్బెండ్ చెప్పాను, నేను ఐ హావ్ టు వర్క్, నేను దీని తర్వాత ఏదో ఒకటి పని చేయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. అసలు యు ఆర్ సచ్ ఎన్ ఇన్స్పిరేషన్ స్మిత గారు. దట్ ఈస్ సో నైస్ అండి టు హియర్ ఇట్. అంటే అలా మాట్లాడి అది ఇంపాక్ట్ చేసింది అంటాం వేరు, దానివల్ల మీకు ఏదో చెయ్యాలనిపించ చేయటం కూడా ఇట్స్ అంటే నేను మీకు థ్యాంక్ చేయాలి ఫర్ కాలింగ్ మీ అండ్ లెటింగ్ మీ నో, బికాస్ టుడే యూ రియలీ మేడ్ మై డే విత్ దట్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాక్చువల్లీ టెంటీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, అక్కడ యాంకర్ అమ్మ కూడా థ్యాంక్స్ చెప్పాలి నా కాల్ కనెక్ట్ చేసినందుకు. వెరీ చాలా బాగా చేస్తున్నారమ్మా యాంకర్ అమ్మ, మీరు చాలా బాగా చేస్తున్నారు. స్మిత గారి దగ్గర అడగాల్సిన అన్ని అడుగుతున్నారు. ఓకే, ఇంకేమైనా అడగాలండి? యాక్చువల్లీ స్మిత గారు మీరు అంటే అన్ని బాగున్నాయి కానీ ఏం అనుకోద్దమ్మా, నీకు మీ ఉంటాయి. యాక్చువల్లీ ఆ పాట బహాకిలికి సాంగ్ లో ప్రభాకర్ గారు ఉన్నారు, చాలా బాగున్నారమ్మా. ఈ నోయల్ అనే అబ్బాయిని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అంటే ఆ సాంగ్ అంతా ఒక లాంగ్వేజ్ ఉంటే మధ్యలో ఇంగ్లీష్ అనవసరంగా వచ్చింది, అని అబ్బాయి కుమారి 20 ప్లే పిచ్చి పనులు చేశాడు, అలాంటి అబ్బాయిని అవాయిడ్ చేస్తుంటే బాగుంటుంది. అయ్యయ్యో పాపం అండి, తన మీకు తను పరిచయం మీకు తను తెలిస్తే అండి నిజానికి యూ విల్ బీ లైక్ సచ్ అంటే అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. సో మీరు మూవీ చూసి ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళు బయట కూడా ఇలాగే అనుకోవద్దండి, అదొక్కటి మీకు రిక్వెస్ట్. బికాజ్ ఇట్స్ ఓన్లీ అ క్యారెక్టర్ దే ఆర్ ప్లేయింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు అంత కోపం తెచ్చేలాగా చేశాడు అంటే అంత బాగా యాక్ట్ చేశాడని దాని అర్థం అనమాట. బికాజ్ ఇన్ రియల్ లైఫ్ హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 నైసెస్ట్ పీపుల్ దట్ ఐ నో అండి. వెరీ గాడ్ ఫియరింగ్, వెరీ హంబుల్, వెరీ గ్రౌండెడ్, సచ్ ఎ నైస్ పర్సన్. అండ్ ఆల్సో నాకు అనిపించింది డెఫినెట్గా ఒక ఇంగ్లీష్ ఇన్ఫ్యాక్ట్ ఈ బాహాకిలికి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ బిగినింగ్ స్టేజెస్ నుంచి హీ వాజ్ ఆల్వేస్ దేర్ అండి. అండ్ చాలా హీ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, హెల్ప్ఫుల్, వెరీ విల్లింగ్ టు డూ ఎవ్రీథింగ్ అనమాట ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు కమ్అట్. అండ్ నాకు అనిపించింది తను సారీ అమ్మా నేను ఏమైనా బాధ పెట్టింటే నో, అయ్యో చీచి లేదండి అది. అంటే నాకు యాక్చువల్లీ ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ మీకు అంత కోపం వచ్చేలాగా చేశాడు, అంటే వాట్ అ గుడ్ యాక్టర్ హీఈస్ అనేది ఒక ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్ హీ ప్లేడ్ అండి. ఇంకోటి ఏంటంటే పాటలో మొత్తం కిలికి ఉన్నప్పుడు కొంతమందికి అసలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, బట్ ద మూమెంట్ ఇంగ్లీష్లో ఆ లిరిక్ ఎలా ఉంటుంది అంటే 1 and 2 and 3 and 4 కిలికి లాంగ్వేజ్ హియర్ వి గో ఆన్ ద బీట్ లెర్న్ సమ్ మోర్ అని ఉండి నిమ్డా లిసన్ యూ ఆల్ జాబా సే హాయ్ హాయ్ బాజా సే బాయ్ బాయ్ అదంతా కూడా కిలికిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ర్యాప్ చేశాడండి. అవునమ్మా, యాక్చువల్గా నేను నేర్చుకున్నాను, మన ఇద్దరం పాడొచ్చామ్మా? తప్పకుండా తప్పకుండా. 1 and 2 and 3 and 4 కిలికి లాంగ్వేజ్ హియర్ వి గో. ఓయ్ చంపేస్తా నిన్ను, మామూలుగా కాదు చంపను తెలుసా, నీ పని చెప్తాను. నేను అనుకున్నా శైలజ గొంతేమో మగవాళ్ళ గొంతులాగా ఉంది, ఇదేదో తేడా గొంతు కానీ కాదేమో. కానీ చూసావా నీకెంత నిజంగా నువ్వు విలన్ వెనోయల్. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ బహాగిల్కి సాంగ్. I'm so happy. You are such an inspiration to all the heroes independent music. I am going to come and kill you now. No. Na nijamaina cinema on screen role ippudu chustam. Nen bayitku vachi nenu madhyana neeku phone chesinappudu anukunna Noel free ga unte vastava ikkada natho paatu ani adugudam ankonni champa paapam tittukuntadu kaadan like enta dooram drive cheskon raavalante ani aagipoyanu. అయిపోయావు నువ్వు, ఈసారి కనిపించు. ప్రభాకర్ ఆడుకున్నావు, ఈసారి నన్ను ఆడుకుంటున్నావు, నీ పని నేను చెప్తాను.
లేదు, ఇది ఒక్కటే ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈరోజు ఇలా ఉంది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ద వే యూ యూ టుక్ బోల్డ్ స్టెప్ టు డూ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఫర్ మేకింగ్ మే పార్ట్ ఆఫ్ దాట్. అండ్ ఏదైనా హర్ట్ అండ్ ఐమ్ సారీ. ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ వెల్కమ్, యు ఆర్ గెటింగ్ కిల్ టుడే. అందరం కలిసి ముందు అక్కడ అందరినీ పనికి అంటే నా దగ్గర రండి మరి. ఫస్ట్ మమ్మల్ని అంతా చేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళాం. కాదు, నేను ఇందాకటి నుంచి ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు, ఇక్కడ నోయల్ ఫోటో ఎందుకు వస్తుంది, నోయల్ ఫోటో ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నా. కానీ ఓకే, పాపంలే నోయల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఏదో కొంచెం ఓరి నాయన నిన్ను పొగిడించుకోవడానికి ఎలా చేయాలి. ఓకే, నీ పని చెప్తా, నీ పని చెప్తా. Okay ma'am, nice talking to you. I will not take much of your time. Thank you. And congrats ma'am for 3 million views. Thank you, Noel. Take care, fam. Thank you. Thanks.